ఇక్కడ ప్రేమాభిమానాలు ఆత్మీయతలు అడుగడుగునా కనిపిస్తాయి అడుగు పెట్టిన ప్రతి వారికి చల్లని ఆశ్రయం నాకు మాత్రం పవిత్ర దేవాలయం జానకి ఆశ్రితులకు అన్నపూర్ణ ఐశ్వర్యానికి లక్ష్మి ఈమెకు ఒక్కటే కొరత సంతానం లేదు అందుకే ఈ పూజలు పునస్కారాలు దేవత లాంటి మా అక్కకు దేవుడి లాంటి భర్త పేరు వేణుగోపాల్ మంచి తప్ప మరో మాట ఇరుగని మహనీయుడు ఈ పుణ్య దంపతులు ఇది ఒక పవిత్ర దేవాలయం అని చెప్పాను కదా మర్చ ఒక విధంగా జంతు ప్రదర్శనశాల అదిగో ఏనుగుల బోను ఈ తల్లి ఏనుగ దుమ్ముల గూడెంలో దెబ్బరొట్టెలు అమ్మే సుబ్బమ్మ ఏ బీరకాయ పీచో గానీ మా బావగారికి చెల్లెళ్ళని చెప్పుకుంటుంది అలా చూడండి ఆ తిండి మర ఆమె గారాల కొడు పేరు చంచాడు వీడు ఇలా ఉన్నాడు ఎందుకుండడు వీడి తిండికి ఆ అమ్మ నోటికి అడలిపోయి భర్త కాస్త బైరాగుల్లో కలిసిపోయాడు అదిగో కూతుల బోను ఈమె లంకల కోడేరు వర్తదురాలు అక్కడ కోటకొళ్ళ దుర్గమ్మ ఇక్కడ మా బావగారికి అక్కనంటుంది ఆ సుందరి ఆవిడ గారాల కూతురు గీత తల్లి కూతుళ్ల ముస్తాబు ఖర్చులకు తట్టుకోలేక మొగుడు కాస్త హరీమన్నాడు అప్పటినుంచి ఈ కోటలోనే పాగా వేసింది అదిగో సింహం బోను ఏమండి మీరు ఎప్పుడైనా సింహం బీరు తాగడం చూసారా ఇప్పుడు చూడండి ఎలా తాగుతుందో పేరు నరసింహం సగం మనిషి సగం మృగం మా బావగారికి తమ్ముడట డబ్బుంటే ఇంట్లో ఉండడు వీడు తాగితే భూమి మీదే ఉండడు అదిగో బావగారు వస్తున్నారు ఇక మృగాలు కూడా బయటకు వస్తాయి ఇప్పుడు ఇక ఏం జరగబోతుందో మీరే చూడండి గారికి పిల్లలంటే ఎంత మోజో ఏం చేస్తాం పెళ్ళి ఇన్నేళ్ళైనా పిల్ల పీచ ఆ రాతంటూ ఉండాలి గాని ఎన్ని పూజలు చేస్తేనే ఎన్ని నోళ్ళు వస్తేనే ఆ చూడండి అన్నయ్య గారు ఇకనైనా నా మాట విని మా తండ్రిని పెంచుకోండి పోసి నీ దూరాన్యాయం పాడుగానే నీ కొడుకు మెచ్చుకోమంటావా వరుస వాయా వంశమా ఇంటి పేరా పైగా అల్లుడు వరుస ఏమని అబ్బాయిని చేస్తావుతే చేస్తానే ఇచ్చేదాన్ని నేను పెంచుకునేవాడు అన్నయ్య కందగలేని దుర్గ చావగందుకని మధ్య నీకెందుకే కడుపుమంట ఇదిగో తమ్ముడు గారు ఆస్తి కాజేయడానికి అనేక మంది అనేక విధాలు అనుకుంటారులేండి ఏమిటో గొడ్రాలు పెళ్ళం ఇల్లాలు కాదు పెంచుకున్నవాడు కొడుకు కాదన్నారు ఇదిగో తమ్ముడు గారు ఇక జానకి ఎలాగా పిల్లలు పుట్టి రాకలేదు మీకు పిల్లలు పుట్టి వంశం నిలబడాలంటే నా కూతురు గీతనిచ్చి పెళ్లి చేస్తాను చేసుకోండి దాని చేతిలో జరిగిపోదంత సంతానం లేకుండండి ఓసి నీ ఆశ మండిపోను ఆస్తి కాజేద్దామని ఆశ కొద్ది కాకపోతే వదిన బ్రతికుండగానే ముక్కు పత్రాలను పిల్లనిచ్చి అన్నయ్యకి మళ్ళీ పెంచేస్తామంటే అందుకని నీ కొడుకును పెంచుకోమంటావుతే ఇదిగో తమ్ముడు గారు దాని కొడుకుని ఎంత మాత్రం పెంచుకోవడం వీల్లేదు అన్నయ్య గారు నా మాట వినండి ఇదిగో ఏమైనా సరే దాని కూతురు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు ఇదిగో దాని మాట ముందు మీ ఇద్దరు తెలుసుకుని పెళ్ళో పెంపకం ఏదో నాకు చెప్పండి అయితే నేను చెబుతాను నేను చెబుతాను ఏమైనా నేను చెప్పాలి నేను చెబుతాను నువ్వు బాగా నువ్వు బాగా ఏమిటో మీకు అలా అసలే అన్నయ్య ఆస్తి పాస్తులు వ్యాపార వ్యవహారాలు ఒంటిగా చూసుకోలేక సతమతం అవుతుంటే మధ్యలో మీరే నీకు మళ్ళీ చెప్పాలా బాగుంది అన్నయ్య నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వదిలే కష్టం పెంపకం తెచ్చుకుంటే నా కష్టం నువ్వు అడిగినప్పుడల్లా డబ్బిస్తే నీకు ఇష్టం అంతేనా ఇప్పుడు ఎంత కావాలి 2000 ఇస్తే పాత పుల్లన్నీ తీసేయచ్చు కొత్త పుల్లు చేయొచ్చు ఇక ఫస్ట్ చేయను నువ్వేం చెప్తే అదే అంటాను అన్నయ్య డబ్బు చేతికి అందేదాకా అలాగే చెప్తావు లేరా వస్తానన్నయ్య అమ్మా అమ్మా వద్దమ్మా
ना कूतर बिड पापन तेना नीचे प्रसाद तिंते नीलागे अभी गोड्रालेमो मल्ली आट अनावा अये नैने बाबू नोर्म ने नीक बाबुना डॉक्टर फोन वदनेटेगा पोता गुड्डन पे दिन मुखम चूस्तने पापमें मोदल अरके ना मर्चिंदा इंको चेसको नी अन्यायम सान लेकिन ना जन्म अभिमत जरगत मार्निंग वेणुगोपाल राव गारु पर्वे पड़को डाक्टर गई इंट जगे विषय की కళ్ళు మాత్రం కాదు సర్వలోకాలు తిరుగుతాయి పతి వాట్ హ్యాపెన్ డాక్టర్ కంగ్రాట్యులేషన్స్ వేణుగోపాలరావు గారు మీ ఫ్యామిలీ డాక్టర్ గా ఇంత కాలానికి మీకు శుభార్తి చెప్తున్నాం इंत डाक्टर गारी फस्ट नावे फस्ट जानक फस्ट रामय्य शुभवार गुड न्यूज रा रमय अड़कना बाबू पुटोरा इंटी निजम आनंद निलय का मारस्ारा रमय इधो स्वीट नो तेरवरा तेर तिन्रा तेर तेर इधर शुभवार विनारा संटी गीता संटी गीता ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు భగవంతుని తప్పన చూస్తాడనుకోలేదు మళ్ళీ ఎందుకు ఏడుస్తారు ఏమైంది ఏమిట్రా ఇక మన బ్రతుకులు ఏడిపోయే ఏడుపు నీ కొట్టుపోతు వదిలి గారు కడుతాం యాస్టిక్ భాష పుట్టాం మన నాళ్ళలో దుబ్బు పట్టాలి ఇక ఆ ఇమానాల మనిషి మన ముగ్గురు చుట్టూ ముడి వేసి తన్ని తగిలేస్తాడు కడుపులో ఏదో కడుపులో ఉండగానే మన ఇంత కంగారు పెట్టేస్తున్నాడే వాడు పుట్టాక మన భూమి మీద బతకనిస్తాడా అంట ఒరే దుర్గప్ప ఒరే తమ్ముడు इना मन गोतल दौक मन मुगर अवद अंत आयेवाड़ी मुझे गोईता अंत कुछ कड़पो कड़पो गिंदी पारे